హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక్కడ నేను ఒక మసాలా పొడి అప్పటికప్పుడు రెడీ చేసి వేశానండి అది వేయటం వల్ల మరింత టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట వరకు ఆయిల్ వేసుకొని ఒక ఎండిమిర్చిని తుంపేసి వేసానండి అలాగే దీంతోపాటు పోప్స్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కొడేలాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇక కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ బీరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు కొంచెంసేపు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి ఇలాగ కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే ఒక రెండు టొమాటోలు తీసుకున్నానండి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీనిలోకి కొంచెం నేను వాటర్ యాడ్ చేశానండి ఇలాగ వాటర్ యాడ్ చేయటం వల్ల చక్కగా మనకి ముక్క అనేది మంచిగా ఉడిగిపోతాయి ఈ వెరకాయ ముక్క అనేది అలాగే టొమాటో ముక్కలు కూడా ఇక ఇలాగ వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేశానండి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం రాక్ సాల్ట్ వేశానండి అలాగే కొంచెం కారం కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చక్కగా ఇది బీరకాయ కొన్ని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకో సైడు ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొన్ని ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి వేసుకున్నానండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి చూస్తున్నారు కదా మనకి చక్కగా ఇంకా వేగిపోయాయండి ఇక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం వీటిని కొంచెంసేపు చల్లారినివ్వాలి కొంచెంసేపు చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకొని ఇక ఈ పొడిని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ మనం బీరకాయ కూర రెడీ అయిపోయిందా లేదా ఒకసారి చూసుకుందాము చక్కగా మనకి ఇక్కడ టొమాటో ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇక ఇప్పుడు మనం రెడీ అయిన ఈ కర్రీలోకి ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ పొడి వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ పొడి వేయటం వల్ల మనం చేసే ఈ బీరకాయ కర్రీ గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది అలాగే చక్కగా గ్రేవీ గాను కూడా చాలా బాగుంటుందండి మంచి గ్రేవీగా ఉంటుంది జస్ట్ కొంచెంసేపు అలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోద్ది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్